హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎస్ఎస్జీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే యూడబుల్ఐసి యునైటెడ్ ఇండియన్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నుండి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆఫీషియల్ నోటిఫికేషన్ చూసుకున్న తర్వాత ఆన్లైన్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియో అయితే తెలుసుకుందాం సో మీరైతే స్కిప్ చేయకుండా వీడియో అనేది అయితే చూడండి ఫ్రెండ్స్ మనం ఆన్లైన్ అప్లై చేసే ముందు యూడబుల్ ఐసి యునైటెడ్ ఇండియన్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్కి సంబంధించిన ఆఫీషియల్ నోటిఫికేషన్ అయితే చూసుకోవచ్చు సో ఇక్కడైతే మనకు అయితే అసిస్టెంట్ అనేది మనకైతే వాళ్ళు అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది సో మనకు టోటల్ వేకెన్సీస్ వచ్చేసి త్రీ హండ్రెడ్ ఇక్కడ వేకెన్సీస్ అనేది ఇచ్చారు ఆ తర్వాత మనకు స్టేట్కు సంబంధించిన కేటగిరీ వైజ్ అనేది ఇక్కడ అయితే మెన్షన్ చేశారు సో మీరైతే ఇక్కడైతే చూసుకోండి ఆ తర్వాత మనకు సంబంధించిన శాలరీ అనేది ఇక్కడైతే ప్రొవైడ్ చేశారు మీరైతే చూసుకోండి ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు కట్ ఆఫ్ డేట్ వచ్చేసి థర్టీ నైన్ త్రీ వరకు అయితే మనకు క్వాలిఫికేషన్ అయితే ఉండాలి సో దీనికి అయితే ఎవరు ఎలిజిబుల్ అంటే గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి ఆ తర్వాత మనకు నాలెడ్జ్ రీడింగ్ తర్వాత రైటింగ్ స్పీకింగ్ అనేది మనకు లోకల్ రీజనల్ లాంగ్వేజ్ పైన అవగాహన అయితే ఉండాలి ఆ తర్వాత మనకు ఏజ్ అనేది ఇక్కడ అయితే మనకు వన్ నైన్టీన్ నైంటీ త్రీ నుండి ఇక్కడైతే టూ థౌసండ్ టూ మధ్యలో అయితే ఇక్కడైతే డేట్ అనేది వాళ్ళు మెన్షన్ చేశారు సో ఇక్కడైతే మీ మధ్యలో ఏజ్ ఉంటే ఇక్కడైతే అప్లై చేసుకోవచ్చు ఆ తర్వాత మనకు కేటగిరీ వైజ్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఆ తర్వాత దీనికి సంబంధించిన ఎగ్జామ్స్ అనేది ఇక్కడైతే వాళ్ళు పూర్తిగా అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది జరిగింది సో ఆ తర్వాత మనకైతే ఇక్కడైతే ఇంపార్టెంట్ డేట్ వచ్చేసి ఇక్కడ సిక్స్టీన్ డిసెంబర్ నుండి ఇక్కడైతే లాస్ట్ డేట్ వచ్చేసి సిక్స్త్ జనవరి టూ ట్వంటీ ఫోర్ వరకు అయితే మనకు లాస్ట్ డేట్ అవుతుంది ఆ తర్వాత మనకు డేట్ కాల్ లెటర్ వచ్చేసి టెన్ డేస్ తర్వాత వాళ్ళైతే మనకు ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తా అంటున్నారు ఆ తర్వాత ఇక్కడైతే మనకు కేటగిరీ అనేది వచ్చేసి అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి మనకైతే ఎస్సీఎస్టీ వాళ్ళకైతే టూ ఫిఫ్టీ రూపీస్ ఆ తర్వాత ఇక్కడ అండర్ కేటగిరీ వాళ్ళకైతే థౌసండ్ రూపీస్ అనేది ఇక్కడైతే వాళ్ళు ఫీజు అనేది ఇక్కడ అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది ఇక్కడ వచ్చేసి మనకు సంబంధించిన సిలబస్ అనేది ఇక్కడైతే వాళ్ళు అయితే మెన్షన్ చేశారు సో ఇక్కడైతే మార్క్స్ తర్వాత ఇక్కడ క్వశ్చన్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది సో ఇప్పుడైతే మనం ఆన్లైన్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ విడతాయితే తెలుసుకుందాం సో మీరైతే స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ మనకైతే యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్కి సంబంధించిన ఆఫీషియల్ ఆన్లైన్ పోర్టల్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది సో ఇక్కడ వచ్చిన తర్వాత మనకు క్లిక్ హియర్ ఫర్ న్యూ రిషిషన్ అనేది సో దీని మీద క్లిక్ ఇచ్చేయండి సో చేసిన తర్వాత నెక్స్ట్ అయితే మనకు బేసిక్ డీటెయిల్స్ అయితే వస్తాయి సో దీంట్లో అయితే ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క ఫస్ట్ నేమ్ అనేది ఇచ్చేయండి మీకు టెన్త్ మెమోలో ఏ విధంగా ఉన్నదో సేమ్ ఇక్కడ ఇక్కడైతే ఎంటర్ చేసేయండి చేసిన తర్వాత ఇక్కడైతే సెకండ్ మళ్ళీ కన్ఫర్మ్ నేను అనేది నేమ్ అనేది సేమ్ యాస్టీస్గా ఇచ్చేయండి తర్వాత మిడిల్ నేమ్ ఉంటే ఇచ్చేయండి లేకపోతే అవసరం లేదు ఆ తర్వాత మీ యొక్క లాస్ట్ నేమ్ సేమ్ ఐఆస్టీస్గా ఇక్కడైతే మీ యొక్క లాస్ట్ నేమ్ అనేది ఇచ్చేయండి తర్వాత కన్ఫర్మ్ లాస్ట్ నేమ్ సేమ్ ఐఆర్టీస్గా ఇక్కడైతే టైప్ ఇచ్చేయండి చేసిన తర్వాత మనకు ఫుల్ నేమ్ అనేది ఆటోమేటిక్గా అనేది వచ్చేస్తుంది సో వచ్చిన తర్వాత ఇక్కడైతే మీ యొక్క మొబైల్ నెంబర్ తర్వాత కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ అని చెయ్యండి తర్వాత ఇక్కడ వచ్చి మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ అనేది సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఇక్కడైతే మనకు ఎదురు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది తర్వాత ఇక్కడైతే జీమెయిల్ డాట్ కామ్ అనేది ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి ఇచ్చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీరు కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి వచ్చేసి పూర్తిగా అనేది ఇచ్చేయండి సో జీ డాట్ కామ్ వరకు ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడ స్క్రోల్ చేస్తా అంటే మనకు సేవ్ అండ్ నెక్స్ట్ ఉన్నాయి కదా సో దీని మీ క్లిక్ ఇచ్చేయండి ఆ తర్వాత అయితే మనకు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది సో ఇక్కడైతే మనకు రిజిస్ట్రేషన్ నెంబర్ మరియు పాస్వర్డ్ అనేది వస్తుంది సో మీరైతే షాట్ అనేది తీసుకోండి సో లేకపోతే కాకపోతే మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ వాళ్ళైతే సెండ్ చేయడం అయితే జరుగుతుంది పాస్వర్డ్ మరియు రిజిస్ట్రేషన్ నెంబర్ సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడైతే మనం ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి కాబట్టి ఇక్కడ బ్రౌజర్ ఉన్నాయి కదా దీని మీద క్లిక్ చేస్తే మనకైతే ఇక్కడైతే మనకు ఫోటో అనేది వచ్చేస్తుంది ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మన ఐ కన్ఫర్మ్ దట్ మై వాలిడ్ ఫోటో ఆల్సో ఉన్న మెన్షన్ ఉన్నాయి కదా సో దీంట్లో అయితే టిక్ చేయండి ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేసేయండి బ్రౌజర్ ఉన్నాయి కదా దీని మీద క్లిక్ చేస్తే మనకు సిగ్నేచర్ అనేది వచ్చేస్తుంది సో మనకైతే క్యాప్ లెటర్లు బ్లాక్ లెటర్ అయితే ఉండదు మన యొక్క స్టైల్లో అనేది ఉండాలి ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనం ఐ కన్ఫర్మ్ దట్ మై వాలిడ్ సిగ్నేచర్ ఉన్నా కదా సో దీంట్లో అయితే అగ్రి అగ్రీ చేసేయండి అగ్రీ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు నెక్స్ట్ ఆప్షన్ ఉన్నా కదా సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మనం అదర్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి సో ఇక్కడ వచ్చేసి స్టేట్ ఫర్ విచ్ వాంట్ టు అప్లై సో మీరు ఏ స్టేట్ నుండి అప్లై చేస్తున్నారో యొక్క స్టేట్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క క్యాటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోండి ఓబీసీ ఆ ఎస్టీఆ అండర్టగిరీ అనేది ఇక్కడైతే చేసిన తర్వాత ఓకే మీద క్లిక్ ఇచ్చేయండి ఆ తర్వాత మీరు పీడబ్ల్యూడీ క్యాండిడేట్ ఫార్టీ పర్సెంట్ ఎబో ఉంటే ఇక్కడైతే ఎస్ చేయండి ఎస్ చేసి దానికి సంబంధించిన డిసబిలిటీ ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి ఒకవేళ లేకపోతే ఇక్కడ నో మీద అయితే సింపుల్గా అయితే క్లిక్ ఇచ్చేయండి ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే మనం ఆటోమేటిక్గా ఆఫ్ అయి ఉంటాయి సో మనకు సంబంధించింది కాదు కాబట్టి సో ఇక్కడ వచ్చేసి మనకు కవర్ అండ్ అండర్ ఆ డెస్టినేషన్ సెక్షన్స్ అనేది ఇది ఇది నో అయితే క్లిక్ ఇచ్చేయండి మనకు సంబంధించింది కాదు కాబట్టి అది పీడబ్ల్యూడీ వాళ్ళకు సంబంధించింది వదిలేయండి ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీ యొక్క రిలీజన్ అనేది సెలెక్ట్ చేసుకోండి దీంట్లో హిందూ ముస్లిమ్స్ ముస్లింస్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసిన తర్వాత మీరు ఇక్కడ మీ యొక్క మైనారిటీ సో మీరు మైనారిటీ ఉంటే ఇక్కడైతే ఎస్ చేయండి లేకపోతే నో మీద అయితే క్లిక్ ఇచ్చేయండి ఆ తర్వాత మీరు ఎక్సర్వేస్ మైనార్టీ ఇక్కడ అయితే ఎస్ చేయండి లేకపోతే నో మీద అయితే క్లిక్ ఇచ్చేయండి ఇచ్చేసి తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకైతే ఇక్కడైతే డిజబుల్ ఎక్సర్స్ మ్యాన్ ఉంటే ఇక్కడైతే మనకు ఆటోమేటిక్గా ఆఫ్ అయి ఉంటాయి ఎందుకంటే అది రాదు కాబట్టి ఇక్కడైతే వదిలేయండి ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీరు సర్వీస్ కిల్డ్ యాక్షన్ ఉంటే ఇక్కడైతే ఎస్ జండీ లేకపోతే నో మీదైతే క్లిక్ ఇచ్చేయండి ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీరు డివార్స్ ఉమెన్ తర్వాత లీగలీ సపరేటెడ్ అయ్యిరా హస్బెండ్స్ సంబంధించిన అనేది ఇక్కడ మ్యారీడ్ రీమ్యారీడ్ అని సంబంధించిన ఉంటాయి సో ఇక్కడైతే ఉంటే ఎస్ లేకపోతే నో మీదైతే క్లిక్ ఇచ్చేయండి ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీరు అస్సాం స్టేట్ నైన్టీన్ ఎయిటీలో ఇక్కడైతే మీరు సంబంధించిన రెసిడెన్షియల్ స్టేట్ అని అంటున్నారు ఉంటే ఎస్ చేయండి లేకపోతే నో మీద అయితే క్లిక్ ఇచ్చేయండి ఆ తర్వాత ఆర్ యూ ఏ ఎగ్జిటింగ్ కన్ఫర్మ్ ఎంప్లాయీ ఆఫ్ కంపెనీ సో ఉంటే ఇక్కడైతే ఎస్ చేయండి సో ఎస్ ఉంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చండి లేకపోతే నో మీదైతే క్లిక్ ఇచ్చేయండి ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు సంబంధించిన నేషనల్ సిటిజన్షిప్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఇండియన్ అని ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఆధార్ కార్డు ఉంటే ఎస్ చేయండి ఎస్ ఉంటే దానికి సంబంధించిన నెంబర్ అని ఇచ్చండి లేకపోతే సింపుల్గా నో మీద అయితే క్లిక్ ఇచ్చేయండి ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క స్టేట్ అనేది ఎన్ విచ్ ఎగ్జామ్ సెంటర్ బిలాంగ్స్ సో మీకు నార్త్ సెంట్రల్ సంబంధించిన ఇక్కడైతే ఇచ్చేయండి అనమాట సో మీ యొక్క స్టేట్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మనకు ఎగ్జామినేషన్ సిటీ అనేది వస్తుంది సో మీ యొక్క దగ్గర ఉన్న ఇక్కడైతే ఎగ్జామ్ సెంటర్ సెంటర్ సిటీ అనేది సెలెక్ట్ చేసుకోండి ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి పర్సనల్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి సో ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఇవ్వాలన్నమాట సో డే మంత్ ఇయర్ అనేది ఇచ్చేయండి తర్వాత ఇక్కడైతే ఆటోమేటిక్గా కలెక్ట్ అవుతుంది ఆ తర్వాత జెండర్ వచ్చేసి మేల మేల్ ఉంటే మేల్ ఫిమేల్ ఉంటే ఫిమేల్ అనేది ఇచ్చేయండి ఆ తర్వాత డూ యూ హ్యావ్ ట్వీన్ బ్రదర్ సిస్టర్ సో మీరు బ్రదర్ సిస్టర్ మీకు సంబంధించిన బ్రదర్ సిస్టర్ ఉంటే ఇక్కడైతే ఎస్ చేసేయండి ఎస్ ఉంటే దానికి సంబంధించిన నేమ్ తర్వాత ఇక్కడైతే మేలా ఇక్కడ ఫిమేల్ అనేది ఇచ్చేయండి లేకపోతే సింపుల్గా నో మీదైతే క్లిక్ ఇచ్చేయండి తర్వాత ఇక్కడ వచ్చేసి మీరు మ్యారిటల్ స్టేటస్ అండ్ మ్యారెడ్ మ్యారిడా అనేది ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఫాదర్ నేమ్ అనేది ఎంటర్ చేయండి మీకు టెంతు మేములో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా అయితే ఫుల్ నేమ్ ఇచ్చేయండి తర్వాత మీ యొక్క మదర్ నేమ్ అనేది సేమ్ యాస్టిస్గా టెన్త్తు మేములో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా అయితే ఇక్కడైతే ఎంటర్ చేసేయండి ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క అడ్రస్ అనేది దీంట్లో అయితే ఫిల్ చేసేయండి సో ఫిల్ చేసిన తర్వాత మీ యొక్క ఇంటి నెంబర్ తర్వాత ఊరు పేరు తర్వాత మండల్ విలేజ్ అనేది ఇచ్చేయండి తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క డిస్టిక్ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క స్టేట్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క పిన్ కోడ్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేయండి ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు కరెంట్ స్టార్ అడ్రస్ మరియు పర్మనెంట్ అడ్రస్ సమ్ ఉంటే దీంట్లో అయితే టిక్ చేసేయండి మనకు పర్మనెంట్ అడ్రస్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఒకవేళ పర్మినెంట్ అడ్రస్ వేరే ఉంటే ఇక్కడైతే అన్బాక్స్ వేసేసి దీంట్లో అయితే ఇచ్చేయండి లేకపోతే ఇక్కడ టిక్ బాక్స్ వేసేసి మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది సేమ్ అడ్రస్ ఉంటే ఆ తర్వాత ఇక్కడ వచ్చి మనకు అడ్రస్ ఫర్ జిఎస్టింగ్ ఇన్వెసింగ్ సో మీరు పర్మనెంట్ అడ్రస్ కరెంట్ స్మార్ట్ అడ్రస్ ఇస్తున్నారు దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మనకు అమౌంట్ అనేది చూపెడుతుంది సో ఇక్కడ మన అన్ని క్లారిటీగా చేసిన తర్వాత ఇక్కడైతే మనకు స్కూల్ చేస్తూ అంటే ఇక్కడైతే మనకు నెక్స్ట్ ఆప్షన్ ఉన్నాయి కదా సో దీని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మనం ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి సో ఇక్కడ వచ్చిన తర్వాత మన యొక్క గ్రాడ్యుయేషన్ ఇక్కడ డిగ్రీ లేదా స్ట్రీమ్ అనేది సెలెక్ట్ చేసుకోండి సో మీరు ఆర్ట్స్ సైన్స్ ఉంటే దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి ఆ తర్వాత డేట్ ఆఫ్ పాసింగ్ ఎప్పుడు పాస్ అయ్యారు దానికి సంబంధించిన డేటు తర్వాత ఇక్కడైతే మనకు సంబంధించిన మంత్ అనేది దీంట్లో అయితే ఇచ్చేయండి తర్వాత ఇయర్ అనేది దీంట్లో అయితే ప్రొవైడ్ చేసేయండి సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయో అన్ని మార్క్స్ అనేది ఇక్కడ పర్సెంటేజ్ అనేది కాలిక్యులేట్ చేసేయండి ఆ తర్వాత క్లాస్ గ్రే గ్రేడ్ అనేది ఇక్కడ ఫస్ట్ సెకండ్స్ పాస్ అనేది ఇక్కడైతే ఈ విధంగా అయితే సెలెక్ట్ చేసుకోండి ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటే ఇక్కడైతే డిగ్రీ స్ట్రీమ్ అనేది ఇచ్చేయండి తర్వాత ఇక్కడ డే మంత్ ఇయర్ పాసింగ్ అనేది ఇచ్చేయండి తర్వాత మార్క్స్ పర్సంటేజ్ తర్వాత ఇక్కడ క్లాస్ గ్రేడ్ అనేది దీంట్లో అయితే ఇచ్చేయండి ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి అదర్స్ ఉంటాయి అదర్స్ ఇచ్చేయండి ఇక్కడ వచ్చేసి డూ హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ రీడింగ్ రైటింగ్ అండ్ స్పీకింగ్ ఆఫ్ రీజినల్ లాంగ్వేజ్ ఆఫ్ ద స్టేట్ సో మీకు సంబంధించిన రీడింగ్ కానీ రైటింగ్ స్పీకింగ్ మాట్లాడడం వస్తే మీకు అయితే ఇక్కడైతే ఎస్ చేసేయండి చేసిన తర్వాత ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ చేయండి లేకపోతే అవసరం లేదు ఆ తర్వాత ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీకు లాంగ్వేజ్ మాట్లాడడం మీకు సపోజ్ ఇంగ్లీష్ ఇక్కడ ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ ఏమైనా వస్తే ఇక్కడైతే టైప్ చేసేయండి చేసిన తర్వాత మీకు ఇక్కడ అయితే చదవడం వస్తే దీంట్లో టిక్ చేసేయండి తర్వాత రాయడం వస్తే దీంట్లో అయితే టిక్ చేసింది తర్వాత మాట్లాడడం వస్తే దీంట్లో అయితే టిక్ చేసేయండి వేసిన తర్వాత సెకండ్ లాంగ్వేజ్ వస్తే ఇక్కడ అయితే ఇచ్చండి సో వాళ్ళైతే ఇక్కడ ఒకటే అడుగు కాబట్టి ఇక్కడైతే మీ యొక్క సంబంధించిన లాంగ్వేజ్ అనేది ఇచ్చేయండి సో మీకు ఎన్ని లాంగ్వేజ్ ఉంటాయో అన్ని లాంగ్వేజ్ అనేది ఇక్కడైతే ఇచ్చండి సో రాయడం చదవడం అంటే దీంట్లో అయితే టిక్ చేసేయండి వేసిన తర్వాత ఇక్కడ స్కోల్ చేస్తా అంటే మనకు అయితే అండ్ నెక్స్ట్ ఉన్నాయి కదా సో దీని మీద క్లిక్ ఇచ్చేయండి నెక్స్ట్ అయితే మనకు అప్లికేషన్ ప్రీవియర్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది సో ఏమైనా మిస్టేక్ ఉంటే ఇప్పుడైతే చూసుకోండి తర్వాత అయితే ఎడిట్ ఆప్షన్ మాత్రం లేదు సో ఈ విధంగా చూసుకున్న తర్వాత ఇక్కడైతే వచ్చేసి అగ్రి అనేది చేసుకోండి ఏమైనా మిస్టేక్ ఉంటే ఇక్కడ బ్యాక్ వెళ్ళిపోయి మీరైతే ఎడిట్ చేసుకోవచ్చు సో అన్ని కట్టుకుంటే ఇక్కడైతే మనకు కంప్లీట్ రిజిస్ట్రేషన్ కదా సో దీని మీ అయితే క్లిక్ ఇచ్చేయండి ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే మనం ఇక్కడ డేటా ఆల్రెడీ ఎంటర్డ్ విల్ బీ పర్మిటెడ్ సో కంప్లీట్ రిజిస్ట్రేషన్ అనేది ప్రొసీడ్ మనకు నెక్స్ట్ అయితే అప్లోడ్ అయిన డాక్యుమెంట్స్ అనేది ఉంటుంది సో ఓకే మీద అయితే క్లిక్ ఇచ్చేయండి ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే ఆర్ యూ ష్యూర్ టు కంటిన్యూ ఉన్నాయి కదా సో ఓకే మీద అయితే క్లిక్ ఇచ్చేయండి ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ అయితే మనకి ఇక్కడైతే మనకు డాక్యుమెంట్స్ అనేది తీసుకొస్తుంది సో ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడైతే మనం డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలి సో ఇక్కడ వచ్చేసి లెఫ్ట్ థమ్ ఇంప్రెషన్ అనేది అప్లోడ్ చేయండి ఆ తర్వాత ఇక్కడ జెప్పిజె ఫార్మెట్లో అనేది మనకు ఇక్కడ అప్లోడ్ చేయాలి తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు హ్యాండ్ రైటింగ్ ఎక్లరేషన్ ఫామ్ అనేది ఇక్కడైతే అప్లోడ్ చేసేయాలి జేపీజే ఫార్మేట్లో అదైతే మీకు డిస్క్రిప్షన్లో వచ్చేస్తాను సో అదైతే మీ యొక్క నేమ్ అనేది ఇచ్చేసి సో మిగతా మ్యాటర్ అనేది ఇచ్చేయండి సో ఆ యొక్క పేపర్ మీద రాసి ఫోటో తీసి ఇక్కడైతే అప్లోడ్ చేసేయండి సో చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీ ఇక్కడ సెక్యూరిటీ కోడ్ అప్లై చేసి ఇక్కడైతే మనకు సేవ్ అండ్ నెక్స్ట్ ఉన్నాయి కదా సో దీని మీద క్లిక్ ఇచ్చేయండి నెక్స్ట్ అయితే మనకు పేమెంట్ డీటెయిల్స్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది సో ఇక్కడైతే మనకు అమౌంట్ తర్వాత ఇక్కడైతే మీ యొక్క క్యాప్చర్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేయండి సో ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే మనకైతే పేమిట్ అనే ఆప్షన్ ఉంది కదా సో దీని మీద క్లిక్ ఇచ్చేయండి ఇచ్చేసిన తర్వాత డూ యూ వాంట్ టు సబ్మిట్ ఉన్నాయి కదా సో ఓకే మీదైతే క్లిక్ ఇచ్చేయండి సో మొత్తానికి అయితే మనకు పేమెంట్ అనేది తీసుకోబోతుంది సో అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది సో ఇక్కడ మనకు ఒకటి పేమెంట్ అయిపోతే మనకైతే అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసి చేసినట్టు సో ఇక్కడ మనకు క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ద్వారా ఇక్కడైతే మనం పేమెంట్ అనేది చూసుకోవచ్చు సో ఇక్కడ వచ్చే ఇక్కడ వచ్చి మనం కార్డ్ నెంబర్ అనేది ఇచ్చేయాలి తర్వాత ఇక్కడ ఎక్స్పైరీ మంత్ తర్వాత ఎక్స్పైరీ ఇయర్ తర్వాత సీవీ నెంబర్ తర్వాత కార్డ్ హోల్డర్ నేమ్ అంటే మీ యొక్క నేమ్ అనేది ఇచ్చేయండి సో కార్డు పైన ఎవరి నేమ్ ఉంటుందో వాళ్ళ నేమ్ అయిన ఇచ్చేయండి చేసిన తర్వాత అయితే మనకు మేక్ పేమెంట్ ఉన్నా కదా సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే మనకు ఓటీపీ వస్తుంది ఓటీపీ క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఈ విధంగా అయితే వస్తుంది సో ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడైతే ప్రింట్ అప్లికేషన్ ఉన్నా కదా సో దీని మీద క్లిక్ ఇచ్చేయండి సో ఇచ్చేస్తే మనకైతే ఈ విధంగా అయితే పీడిఎఫ్ పనుల్లో కన్వర్ట్ అయిపోతుంది సో ఇక్కడైతే మనకు పీడిఎఫ్ మీద సేవ్ చేస్తే మనకైతే సేవ్ అయిపోతుంది సో ఈ విధంగా అయితే మీరు క్లారిటీగా అయితే మీరు ఈ వీడియో చూసి అప్లై అనేది చేసుకోండి ఏమైనా మిస్టేక్ లేకుండా నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసి బెల్ బెల్లైకాన్ని ఆన్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్